తీసుకొచ్చి ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంఆర్ఓ పరిధిలోనే తీసుకొని ప్రతిరోజు కూడా ఎంఆర్ఓ గారి కార్యాలయం ఆఫీస్కి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దీనిలో చాలా దళారు వ్యవస్థ వచ్చేసి ఒకరి భూమి ఒకరు ఇంకొకరు ఇంకొకరికి భూమి మూడు నాలుగు చేతులు మారి అమ్ముకున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అవన్నింటిని కూడా ఇక ఎలాంటి భూములలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకరి భూమి ఇంకొకరు కబ్జా చేయకుండా ఒక పక్కడబందీ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి మరి దీన్ని వెబ్ ధరణి ద్వారా ఇవాళ రిజిస్ట్రేషన్లు అనేది ప్రారంభించడం జరిగినది. మొటేషన్ కావచ్చు, దాదాబైనామాలు కావచ్చు, ఏదైనా ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కూడా భూ సమస్య ఏదున్నా కానీ నేరుగా ఎంఆర్ఓ దగ్గరికి వచ్చే విధంగా అమ్మకాలు కొనుగోలు అనేది చాలా సులభవంతంగా చాలా చట్ట ప్రకారంగా పకడి పందిగా జరిగే విధాలా చర్యలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు గన్నేరవరంలో ఈ ధరణి అనేది అందుబాటులోకి వచ్చింది కాబట్టి తప్పకుండా రైతులు కానీ భూ కొనుగోలుదారులు అమ్మకాలదారులు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.